వివర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం చిన్న తరహా పరిశ్రమలు భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల యొక్క సమస్యలు ఏమిటి అవి ఎలా ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం సో ఇది జనరల్ కాన్సెప్ట్స్ సో ఈజీగా అనిపిస్తుంది కానీ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి పరిశ్రమలు ఒక దేశం అభివృద్ధి సాధించబడాలి అంటే పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి మీద ఆ దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ జపాన్ ఫ్రాన్స్ అభివృద్ధి చెందిన దేశాలు అంటాం ఎలా అంటాము అభివృద్ధి చెందిన దేశాలు అని అంటే పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాయి కాబట్టి అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చింది కాబట్టి పారిశ్రామిక రంగంలో అనూహ్యమైనటువంటి అంటే ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడ్డాయి కాబట్టి అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చింది పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది మరి ఒక దేశం ఎలాగైతే పారిశ్రామికాభివృద్ధి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందో మరి భారతదేశ విషయంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉంది అని మనం మాట్లాడుకున్నప్పుడు పరిశ్రమలను రెండు రకాలుగా మనం విభజిస్తాం ఒకటి భారీ పరిశ్రమలు అని రెండవది చిన్న తరహా పరిశ్రమలు అని రెండు రకాలు భారీ పరిశ్రమలు మళ్ళీ పారిశ్రామిక వర్గీకరణ వేరే ఉంది అది పెట్టుబడి ఆధారంగా తర్వాత యంత్రాల ఆధారంగా మళ్ళా పరిశ్రమలను మనం విభజించుకుంటాం కానీ ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే ఒకటి భారీ పరిశ్రమలు రెండు చిన్న తరహా పరిశ్రమలు అయితే భారీ పరిశ్రమలు ఒకసారి చూడండి జాగ్రత్తగా భారీ పరిశ్రమలు ఉన్నాయి ఒక దేశంలో భారీ పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తే ఆర్థిక అభివృద్ధి కాదు గుర్తుపెట్టుకోండి ఒక దేశం అభివృద్ధి సాధించబడాలి అంటే భారీ పరిశ్రామికీకరణ ఒకటే సరిపో దాంతోపాటు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కూడా జరగాలి అంటే ఈక్వల్గా చిన్న తరహా పరిశ్రమలు ఇక్కడ రాస్తాను నేను చిన్న తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా అభివృద్ధి సాధించబడాలి ఇవి రెండు ఎంత బాగా అభివృద్ధిని సాధించబడితే ఒక దేశం అంత బాగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది సపోజ్ జపాన్ ఉంది జపాన్ పూర్తిగా చిన్న తరహా పరిశ్రమల మీదనే ఆధారపడి ఆర్థికాభివృద్ధి సాధించింది కాబట్టి భారీ పరిశ్రమలు ఒకటే ఆర్థికాభివృద్ధిని నిర్దేశించలేవు చిన్న తరహా పరిశ్రమలు కూడా అభివృద్ధి జరిగినప్పుడు గ్రామీణ స్థాయి నుంచి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అప్పుడు ఆర్థికంగా ఒక దేశం బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది అది సహాయపడుతుంది కాబట్టి ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు అసలు చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి మళ్ళీ చిన్న తరహా పరిశ్రమల్లో మనం పెట్టుబడి ఆధారంగా భారీ పరిశ్రమలు మెగా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అని మనం విభజించుకుంటాం కానీ ఇప్పుడు ఆ సమాచారం అంతా ఇప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ మనం వేరే చెప్పుకుంటున్నాం కాబట్టి ముందు మనము చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటి అంటే తక్కువ పెట్టుబడితో నిర్వహించబడేటటువంటి యొక్క పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు అంటాం తక్కువ పెట్టుబడితో నిర్వహించబడేటటువంటి యొక్క పరిశ్రమలు మళ్ళీ కుటీర పరిశ్రమలు అంట కుటీర పరిశ్రమలు అంటే ఇంటిలో నిర్మించబడి తయారు చేయబడేటటువంటి యొక్క పరిశ్రమ అంటే ఇంటిలో యంత్రాల సహాయంతో కావచ్చు యంత్రాలు లేకుండా కావచ్చు వస్తు ఉత్పత్తి జరిగేటటువంటి యొక్క ప్రక్రియనే చిన్న తరహా కుటీర పరిశ్రమలు అని మనం పిలుస్తాం అంటే ఇంటిలోనే పరిశ్రమ స్థాపించబడుతుంది శ్రామికులు కుటుంబ సభ్యులే శ్రామికులుగా ఉంటారు ఓకే సో ఆ విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో పరిశ్రమ స్థాపించబడతాయి అది కుటీర పరిశ్రమలు దానికన్నా కాస్త ఎక్కువగా అంటే చిన్నపాటి యంత్రాల సహాయంతో తక్కువ మంది శ్రామికులతో తక్కువ పెట్టుబడితో నిర్వహించబడేటటువంటి యొక్క పరిశ్రమనే చిన్న చిన్న తరహా పరిశ్రమలు అని మనం పిలుస్తాం అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక దేశ ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే చిన్న తరహా పరిశ్రమ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానివ్వండి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో కానివ్వండి లేకపోతే ప్రాంతీయ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి చెందడంలో కానివ్వండి అన్ని ప్రాంతాలు వేగంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానివ్వండి చిన్న తరహా పరిశ్రమ యొక్క పాత్ర శ్లాఘనీయమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలు లేకుండా చూడండి భారీ పరిశ్రమలు ఉన్నాయి ఎక్కడుంటాయి పట్టణాలలో ఉంటాయి నగరాలలో ఉంటాయి మరి పట్టణాల్లో నగరాల్లో మాత్రమే పరిశ్రమలు ఉంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కాంది ఆర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది కష్టం కాబట్టి మరి చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించబడతాయి చిన్న చిన్న పెట్టుబడితో స్థాపించబడతాయి ఎక్కువ మంది ఉద్యమదారుల స్థాపించబడే భారీ పరిశ్రమ ఉంది కొద్దిమంది మా మంది చేతిలోనే ఉంటుంది కొద్దిమంది మాత్రమే స్థాపిస్తారు కానీ చిన్న తరహా పరిశ్రమ తక్కువ పెట్టుబడితో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడైతే పరిశ్రమలు అయితే స్థాపించబడినటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించబడతాయి అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ చిన్న తరహా పరిశ్రమలు అనేటటువంటివి అనేక రకాలైనటువంటి సమస్యలకు గురవుతున్నాయి కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే పరిశ్రమల చిన్న తరహా పరిశ్రమల సమస్యలేమిటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి చిన్న తరహా పరిశ్రమలు అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తే చిన్న తరహా పరిశ్రమలు అనేటటువంటివి సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించబడతాయి లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్థాపించబడతాయి కాబట్టి మరి వీవి ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలు ఏమిటి అనేదాన్ని ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా వినండి ఒకటి ఇందులో చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనేటువంటి సమస్యలు మొదటిది విత్తం విత్తం అంటే ఏంటి అంటే ఒక రకంగా మీరు అప్పు అనుకోండి విత్తము అంటే అప్పు అంటే చిన్న తరహా పరిశ్రమలు పరిశ్రమ ఒక పరిశ్ర పారిశ్రామికంగా అభివృద్ధి సాధించబడాలి అంటే పరిశ్రమలకు విత్త సహాయం కావాలి మరి విత్త సహాయం అంటే ఏంటి అప్పు ఇచ్చేటటువంటి ఒక సంస్థలు కావాలి మరి పరిశ్రమలకు అప్పిచ్చే అప్పు ఇచ్చేటటువంటి సంస్థలు వ్యవసాయానికి రంగానికి ఇచ్చే సంస్థలే ఇస్తాయా లేవు వ్యవసాయ రంగానికి ఇచ్చే ప సంస్థలు వేరు పారిశ్రామిక రంగానికి అప్పులు ఇచ్చే సంస్థలు వేరు సపోజ్ ఐసిఐసిఐ ఉంది ఐడిబిఐ ఉంది ఐఎఫ్సి ఉంది ఎస్ఐడిబిఐ ఉంది అవునా సో ఎల్ఐసి ఉంది తర్వాత వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి ఇవన్నీ పారిశ్రామిక రంగానికి ఇస్తాయి ఈ అభివృద్ధి బ్యాంకులు అంటాం ఇవి పారిశ్రామిక రంగానికి మాత్రమే ఇస్తాయి కానీ ఈ బ్యాంకులు సకాలంలో సరైనటువంటి సమయంలో అనుకున్నంత విత్త సదుపాయం విత్తం అంటే పరపతి ఒక రకంగా అప్పు అనుకోండి చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి యొక్క అప్పు సౌకర్యాన్ని పొందలేకపోతున్నాయి ఎందుకు అంటే వాటికి సరైనటువంటి యొక్క లాభాలు రాకపోవడం ప్లస్ వాళ్ళకు ఆస్తులు తర్వాత వాటికి సంబంధించిన సెక్యూరిటీ లేకపోవడం వాటి మీద బ్యాంకులకు నమ్మకం లేకపోవడం తిరిగి చెల్లిస్తాయో చెల్లించవో అన్నటువంటి అపనమ్మకంతో చిన్న తరహా పరిశ్రమలు అప్పు సౌకర్యాన్ని పొందలేకపోతున్నాయి ఎంత విరివిరిగా అప్పు సౌకర్యాన్ని కల్పించబడితే చిన్న తరహా పరిశ్రమలు అంత బాగా ఆర్థికాభివృద్ధి సాధించబడుతున్నాయి ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా ఎగుమతి చేయబడేట విదేశీ ద్రవ్యంలో నలభై శాతం చిన్న తరహా పరిశ్రమలు ఆక్రమిస్తున్నాయి కాబట్టి అంత ఇంపార్టెంట్ కలిగినటువంటి పరిశ్రమలు కాబట్టి విత్తం అంటే చిన్న తరహా పరిశ్రమలకు అప్పు సౌకర్యము లేదు మొదటిది రెండవది ముడి పదార్థాల కొరత ముడి పదార్థాలు లేదా ముడి పదార్థాల కొరత ముడి పదార్థాల లభ్యత అనండి ఎలా అంటే చిన్న తరహా పరిశ్రమలకు ముడి పదార్థాలు స్థానికంగా లభ్యమవుతాయి అంటే ఇవి చిన్న తరహా పరిశ్రమలు కాబట్టి చిన్న పరిశ్రమలు కాబట్టి ఇవి గ్రామీణ ప్రాంతాల్లో లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్థాపించబడతాయి స్థాపించబడతాయి కాబట్టి ముడి పదార్థాలు కనుక ఎక్కడగా దొరుకుతాయో అక్కడికే స్థాపిస్తారు మరి ముడి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి ఆ స్థానికంగా దొరుకుతాయి ఆ ప్రాంతంలోనే దొరుకుతాయి కానీ ఇక్కడ ముడి పదార్థాల లభ్యత సరిగా లేదు చిన్న తరహా పరిశ్రమలకు కాబట్టి ముడి పదార్థాలు ఎలా అంటే ఎంత ఎక్కువగా లభించగలిగితే ఎంత తక్కువ ధరకు లభించగలిగితే అంత బాగా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి సాధించబడతాయి కానీ ఇక్కడ వాటికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు లభించటం లేదు ఒకవేళ లభించిన వాటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి తక్కువ ఎక్కువ ధరలకి ముడి పదార్థాలు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఎక్కువ ధరలతో ముడి పదార్థాలతో వస్తువును ఉత్పత్తి చేసి ఎక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది ఎక్కువ ధరలు పెట్టినప్పుడు ఎవరు కొనలేక ఈ యొక్క సంస్థలు పరిశ్రమలు ఖాయలాబడేటటువంటి యొక్క పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే మూసివేసేటటువంటి స్థితిలోకి వచ్చేస్తుంది కాబట్టి రెండవ సమస్య ఏమిటి ముడి పదార్థాలు రెండు మూడవది నిరుపయోగమైనటువంటి యొక్క సామర్థ్యం నిరుపయోగ సామర్థ్యము నిరుపయోగ సామర్థ్యం అంటే ఇవి కావలసిన విధంగా తమ ఉత్పత్తిని పెంచుకునే కెపాసిటీ వీడి దగ్గర లేదు ఎందుకు ముడి పదార్థాలు కొరతగా ఉండటం కావచ్చు లేదు విత్త సౌకర్యాలు సరిగా దొరకకపోవడం వల్ల కావచ్చు సరైనటువంటి ఒక సకాలంలో శిక్షణ సౌకర్యాలు లాంటివి లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ప్రణాళిక లేకపోవటం వంటివి కావచ్చు దీనివల్ల అవి నిరుపయోగమైనటువంటి ఒక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి సమర్థవంతంగా ఇవి ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి ఇది కూడా ఒక రకమైనటువంటి కారణమే నెక్స్ట్ నాలుగవది సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం అంటే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా మాన్యువల్గా వస్తు ఉత్పత్తి జరుగుతున్నాయి అంటే పెద్ద తరహా పరిశ్రమలు యంత్రాలను ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వస్తుత్పత్తిని చేస్తున్నాయి కానీ చిన్న తరహా పరిశ్రమలకు అంత కెపాసిటీ లేదు అంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేటటువంటి పెట్టుబడి లేదు ప్లస్ ఆ కల్పన కూడా లేదు అందుబాటులో కూడా లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానం లభ్యత చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ ఉన్నా వాళ్ళు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నటువంటి ఒక పెట్టుబడి ఆ యొక్క పెట్టుబడిదారులకు లేదు అంటే ఆ యొక్క యజమానులకు లేదు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకపోవడం దాంతో పెద్ద తరహా పరిశ్రమల నుంచి పోటీ ఎదుర్కోలేకపోవడం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా అభిరుచులకు అనుగుణంగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మార్పులు తీసుకురాకపోవడం లాంటి సమస్యల వల్ల చిన్న తరహా పరిశ్రమలు మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఒక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఒకటి నెక్స్ట్ ఐదవది మార్కెటింగ్ ఇది అతి ముఖ్యమైనటువంటి ఒక సమస్య అండి మార్కెటింగ్ అంటే ఏంటి చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి యొక్క వస్తువులను అమ్ముకోవాలి మరి అమ్ముకోవాలి అంటే ఎవరు కొనాలి ఈనాడు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజల యొక్క ఫ్యాషన్కు అనుగుణంగా ఈ వస్తువులను సాంకేతిక పరిజ్ఞానంతో మనం తయారు చేయలేకపోతున్నాం మరి తయారు చేయలేకపోయినప్పుడు ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా ఇవి సాంప్రదాయ పద్ధతిలోనే వీరు తయారు చేస్తున్నప్పుడు ఎక్కడ అమ్ముకోవాలి ఎవరు కొనాలి మార్కెట్లో ఈ వస్తువులకు డిమాండ్ ఎక్కడుంది కాబట్టి ఇది కష్టంతో కూడుకున్నటువంటి ఒక పని వాళ్ళు ఏం చేస్తున్నారు సాంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తులు చేస్తున్నారు పాత యంత్రాలను ఉపయోగించి ఉత్పత్తులు చేస్తున్నారు ఎక్కువ ఖర్చు ముడి పదార్థాలను ఎక్కువ ఖర్చుకు కొని కొని ఉత్పత్తి ఖర్చును పెంచి ఉత్పత్తి చేస్తున్నారు మరి వీళ్ళ వస్తువులు వాడడమే కష్టంగా ఉన్నప్పుడు ఎక్కువ ధరను నిర్ణయించి ఎవరు కొనుగోలు చేస్తారు మరి ఎవరు ఎవరు కొంటారు ఎక్కడ అమ్ముకుంటారు మార్కెటింగ్ సదుపాయం లేదు సపోజ్ తరహా పరిశ్రమలు తీసుకుందాం తరహా పరిశ్రమలు యంత్రాల ద్వారా తయారవుతాయి పెద్ద మొత్తంలో తయారవుతాయి వాటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది ప్లస్ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి దాంతో అవి తక్కువ ధరకే వస్తువులను అమ్మేస్తాయి మరి ఈ ఈ చిన్న తరహా పరిశ్రమల యొక్క ఉత్పత్తి చేయడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మరి ఈ వస్తువులను ఎవరు కొరరు ప్లస్ ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా ఇవి ఉత్పత్తి చేయలేవు చేయలేవు కాబట్టి ఇవి ఎక్కడ అమ్ముకోవాలో ఏ విధంగా అమ్ముకోవాలో ఎవరికి అమ్ముకోవాలో ఒక సమస్యగా మిగిలిపోతాయి కాబట్టి అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి అప్పుడప్పుడు కొన్ని బోర్డులను ఏర్పాటు చేశాయి ఖాదీ బోర్డు అని సిల్క్ బోర్డు అని బోర్డులను ఏర్పాటు చేసి వీళ్ళను డిస్కరేజ్ చేయకుండా వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళు తయారు చేసినవన్నీ ప్రభుత్వమే ఆ బోర్డులో కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి ఆ ఎగ్జిబిషన్లో వీళ్ళ వస్తువులను అమ్మ అమ్మే ప్రయత్నం చేస్తాయి కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సమస్య మార్కెటింగ్ సమస్య తమ వస్తువులను ఎక్కడ ఎప్పుడు ఎవరికి అమ్ముకోవాలి సమస్య ఎవరు కొనరు ప్రజల అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఇష్టాలకు అనుగుణంగా ఈ వస్తువు తయారీ జరగదు నెక్స్ట్ ఆరవది అవస్థాపన సౌకర్యాలు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అవస్థాపన సౌకర్యాలు అంటే ఒక ఉద్యమదారుడు పరిశ్రమ పెడతామనుకుంటున్నాడు ఎక్కడ పెడతాడు పట్టణంలో పెడతాడు నగరంలో పెడతాడు ఎందుకు అవస్థాపన సౌకర్యాలు ఉంటాయి అవస్థాపన సౌకర్యాలు అంటే ఏమిటి విద్యుత్ శక్తి సౌకర్యం కరెంటు సౌకర్యం ఉంటుంది రోడ్డు సౌకర్యం ఉంటుంది రవాణా సౌకర్యం ఉంటుంది తర్వాత పరపతి సౌకర్యం ఉంటుంది మార్కెట్ సౌకర్యం ఉంటుంది డిమాండ్ సౌకర్యం ఉంటుంది అన్ని సౌకర్యాలు పట్టణాలలో ఉంటాయండి మరి ఈ చిన్న తరహా పరిశ్రమలకు సౌకర్యాలు ఎవరు కల్పించాలి ఒక గ్రామీణ ప్రాంతంలో పెడదాం అనుకుంటున్నాడు గ్రామీణ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు పెడితే ఇరవై నాలుగు గంటలు కరెంటే ఉండదు మరి వస్తువుని ఎలా ఉత్పత్తి చేయాలి మరి ఇరవై నాలుగు గంటలు కరెంటు లేకుండా ఉంటే మరి ఈ వస్తువు తయారు చేయనప్పుడు అప్పుల పాలైపోతాడు ఉద్యమదారుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకోవాలి కష్టపడాలి వర్క్ చేయాలి చేస్తేనే లాభాలు వస్తాయి కానీ మరి ఆ కరెంటు పవర్ లే లేదు రోడ్డు సౌకర్యం లేదు మార్కెటింగ్ సదుపాయం లేదు గ్రామీణ ప్రాంతంలో మార్కెట్లు ఉండవు ఇలాంటివన్నీ అవస్థాపన సౌకర్యాలు ఈ అవస్థాపన సౌకర్యాల కల్పన అనేటటువంటిది లేదు గ్రామీణ ప్రాంతంలో కాబట్టి ఓ రోడ్డు సరిగా లేవు ఓ కమ్యూనికేషన్ సౌకర్యం లేదు అదేవిధంగా ఓ విత ఓ బ్యాంకు సౌకర్యం లేదు ఓ బ్యాంకు సౌకర్యం లేదు ఇలాంటి సౌకర్యాలన్నీ లేకపోవడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఓకే సో అవస్థాపన సౌకర్యాలు అదేవిధంగా ప్రాజెక్టు ప్రణాళిక ఏడవది ప్రాజెక్టు ప్రణాళిక ఏమిటి ప్రాజెక్టు ప్రణాళిక ఎంత ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ప్రజల యొక్క అభిరుచులు ఎలా ఉన్నాయి ఎలాంటి వస్తువులను తయారు చేయాలి ఇలాంటి దాన్ని అన్నింటినీ ప్రాజెక్టు ప్రణాళిక అంటాం మరి చిన్న తరహా పరిశ్రమలు ఇలాంటి వాటిని పట్టించుకోవు ప్రజల అభిరుచులను పట్టించుకోవు ప్రజల ఆచారాలను పట్టించుకో ప్రజలకు కావాల్సిన యొక్క మార్పులను పట్టించుకోవు అవి సాంప్రదాయబద్ధంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి మరి సాంప్రదాయబద్ధంగా ఉత్పత్తులు చేస్తున్నప్పుడు అది ఎవరు కొనాలి అది కొనాలి కదా కొనకపోతే తన వస్తువు తన దగ్గర లా ఆదాయాన్ని సంపాదించలేడు కదా ఏ చిన్న తరహా పరిశ్రమ తయారు చేసేవాడైనా ఉత్పత్తి చేసేవాడైనా కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు ప్రణాళిక లేదు ఎంత క్వాలిటీ ఉండాలి ఎంత క్వాంటిటీ ఉండాలి ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా వాటిని ఎలా డిజైన్ చేయాలి ఎలా మార్పులు చేయాలి ఏ విధంగా వాటిని మోడలింగ్ తీసుకురావాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి అందుబాటులో అంటే తి వాళ్లకు ఇష్టానికి అనుగుణంగా మార్పు చేసుకోవాలి అనే ఒక ప్రణాళిక ప్రాజెక్టు ప్రణాళిక వీళ్ళలో లేదు వాటి మీద అవగాహన లేదు వాటి గురించి ఒక రకమైనటువంటి యొక్క నా దాన్ని సంశయం అవ అవగాహన లేకపోవడం ద్వారా వీటిని అభివృద్ధిలోకి తీసుకురాలేకపోతున్నారు సో ఇది కూడా ఒక రకమైనటువంటి యొక్క సమస్యగా చెప్పుకోవచ్చు తర్వాత నైపుణ్యము గల మానవ వనరులు నైపుణ్యం గల మానవ వనరులు నైపుణ్యం గల మానవ వనరులు అంటే సపోజ్ ఒక సంస్థకు కానీ లేదా ఒక పరిశ్రమకు కానీ లేదా చిన్న తరహా పరిశ్రమలకు కానీ మానవ వనరులు అనేటువంటి అవసరం మానవ వనరులు అంటే మనుషులు మనిషి సంపద అంటే శ్రామికులు అనుకోవచ్చు ఇక్కడ శ్రామికులు అనేవాళ్ళు ఎలా ఉండాలి నైపుణ్యం కలిగినటువంటి ఒక వాళ్ళు ఉండాలి స్కిల్డ్ లేబర్ ఉండాలి ఎంత స్కిల్డ్ లేబర్ ఉంటే అంత వృత్తిలో నైపుణ్యం ఉంటుంది వస్తు ఉత్పత్తిలో ప్రావీణ్యత ఉంటుంది కానీ మరి నైపుణ్యం వెళ్ళినటువంటి ఒక వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాలి మరి ఎక్కువ వేతనాలు ఇవ్వగలిగే కెపాసిటీ చిన్న తరహా పరిశ్రమలకు లేదు ప్లస్ వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు నైపుణ్యం వెళ్ళినటువంటి శ్రామికులు గ్రామీణ ప్రాంతంలో ఆ లభ్యత తక్కువగా ఉంటుంది అర్థమైంది ఒకవేళ లభ్యత ఉన్న వారి శిక్షణకు అనుగుణంగా వారి నైపుణ్యానికి వారి టాలెంట్కి అనుగుణంగా వీళ్ళు జీతాలు ఇవ్వలేరు అందుకని చిన్న చిన్న పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు నైపుణ్యం కలిగినటువంటి యొక్క వ్యక్తులను శ్రామికులుగా లేకపోతే ఉత్పత్తిదారులు ఉత్పత్తి తయారు చేసే తయారీదారులుగా వాళ్ళు నియమించుకోలేకపోతున్నారు నియమించుకోలేకపోవడం ద్వారా వస్తువులు నాణ్యత లేకుండా పోతుంది వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆ వస్తువుని మార్పు చేయలేకపోతున్నారు ఆ వస్తువుని అమ్ముకోలేకపోతున్నారు కాబట్టి ఏ ఉత్పత్తిదారునికైనా నైపుణ్యం గల స్కిల్ లేబర్ కావాలి నైపుణ్యం కలిగిన లేబర్ కావాలి అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు ఓకే సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక సమస్య తర్వాత నిర్వహణ సామర్థ్యం చివరిది నిర్వహణ సామర్థ్యము అంటే ఇందులో చిన్న తరహా పరిశ్రమ వాళ్ళు సమర్థవంతంగా ఒక సంస్థను నిర్వహించే కెపాసిటీ వెళ్ళలో ఎందుకంటే పెద్ద తరహా పరిశ్రమ తయారు నిర్వహణలో ఉన్నటువంటి వారికి వాళ్ళకు శిక్షణ ఉంటుంది నైపుణ్యం ఉంటుంది స్కిల్స్ ఉంటాయి వాళ్ళకు టాలెంట్ ఉంటుంది కానీ చిన్న తరహా నిర్వహణ చిన్న తరహా పరిశ్రమ నిర్వహించినటువంటి వ్యక్తులు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు తక్కువ పెట్టుబడితో ఉంటారు అంత నైపుణ్యము కలిగినటువంటి ఒక వాళ్ళు ఉంటారు దాంతో అధిక లాభాలను అధిక ఉత్పత్తిని సంపాదించుకోలేకపోతారు చిన్న తరహా పరిశ్రమ వాళ్ళు సో దీనికి సంబంధించి చాలా ఉంది కానీ మనం పూర్తిగా డిస్కస్ చేయాలంటే చాలా గంటల గంటలు టైం పడుతుంది ఒక కాన్సెప్ట్కి సంబంధించి కాబట్టి మీకు అవసరమైనంత మా మేరకు మాత్రమే వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయాలంటే దాదాపు చిన్న తరహా పరిశ్రమ డెఫినేషన్ చేయాలని చెప్పాలంటేనే ఒక వన్ అవర్ పడుతుంది ఓకే సో అంత డీప్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ ఇదంతా కానీ అంత మనం డిస్కషన్ చేయలేము కాబట్టి సో దీన్ని మీకు బ్రీఫ్గా చిన్న తరహా పరిశ్రమలు భారతదేశంలో ఎలాంటి సమ సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనేటటువంటి యొక్క దాన్ని క్లుప్తంగా మీకు ఈ విధంగా వివరించే ప్రయత్నం చేశాను సో వివర్స్ ఇది భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల యొక్క సమస్యలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనేటువంటి దానికి సంబంధించిన కాన్సెప్ట్ మరి ఏం సార్ ఈ సమస్యలను ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా అధిగమించాలి అని నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం సో వివర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్